ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఫార్మేషన్స్ గుర్తుపట్టి అర్థం చేసుకొని ఇంగ్లీష్ నేర్చుకుందాం. టాలీవుడ్ లేటెస్ట్ మార్వల్ బుజ్జి వాజ్ షోకేస్డ్ ఎట్ అ ప్రైవేట్ వెన్యూ ఎట్ ఆనందపురం ఇన్ విశాఖపట్నం ఆన్ సాటర్డే. టాలీవుడ్ లేటెస్ట్ మార్వల్ అంటే టాలీవుడ్కి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి బుజ్జి అనేది ఆబ్జెక్ట్, వజ్ అనేది హెల్పింగ్ వర్బ్, షోకేస్డ్ అంటే V3 అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది కల్కి మూవీలో ఉపయోగించినటువంటి బుజ్జి అనే కారు వజ్ షోకేస్డ్ అంటే ప్రదర్శింపబడింది. ఎట్ ఏ ప్రైవేట్ వెన్యూ అన్నారు. ప్రైవేట్ వెన్యూ అంటే వేదిక, అంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక ప్రాంగణం. ఎట్ ఆనందపురం ఇన్ విశాఖపట్నం ఆన్ సాటర్డే, ఆనందపురం వద్ద విశాఖపట్నంలో శనివారం రోజున ఈ బుజ్జి ఆ కారుని చూడటానికి ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ కార్ బుజ్జి క్యాప్టివ్స్ పీపుల్. ఫ్లయింగ్ కార్ బుజ్జి అంటే ఇది సబ్జెక్టు, క్యాప్టివ్స్ అంటే V5, పీపుల్ అంటే ఆబ్జెక్ట్. ఫ్లయింగ్ కార్ బుజ్జి ఎగిరే కారు, క్యాప్టివ్స్ అంటే ఆకర్షిస్తుంది, పీపుల్ అంటే ప్రజలను. టాలీవుడ్స్ లేటెస్ట్ మార్వల్ బుజ్జి ఆ స్పెషల్లీ డిజైన్డ్, టాలీవుడ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అంటే నూతనంగా, మార్వల్ అంటే అద్భుతమైనటువంటి బుజ్జి ఆ స్పెషల్లీ డిజైన్డ్. ఇది ఒక ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్లో ఉంది, వజ్ అనేది మెన్షన్ చేయలేదు. వజ్ డిజైన్ అంటే నిర్మించబడిన ప్రత్యేకంగా. అండ్ మరియు రియలిస్టికల్ అంటే వాస్తవికంగా, బిల్ట్ అంటే నిర్మింపబడిన, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, ఇక్కడ కూడా వజ్ అనేది మనం అనుకోవాలి. ఫ్లయింగ్ కార్ ఎగిరే కారు విత్ అన్ ఇంప్రెసివ్ అంటే ఆకట్టుకునే విధంగా బడ్జెట్ డబ్బు అంటే దానికి పెట్టినటువంటి డబ్బు ఆఫ్ 7 crore అంటే 7 crore అరైవ్డ్ అంటే ఇప్పుడు V2 చేరుకుంది ఇన్ విశాఖపట్నంకి అది చేరుకుంది. క్యాప్టివేటింగ్ ద సిటీస్ రెసిడెంట్స్ అన్నారు. అంటే క్యాప్టివేటింగ్ అంటే ఆకర్షిస్తున్నటువంటి, ద సిటీస్ రెసిడెంట్స్ అంటే నగరవాసులకు, విత్ ఇట్స్ ఇన్నోవేటివ్ చార్మ్ అంటే కొత్తదనంతో ఉన్నటువంటి చార్మ్ అంటే ఆకర్షణ. అండ్ సినిమాటిక్ అపీల్ అంటే ఏంది, సినిమా ఆకర్షణతో కూడా అది నగరవాసుల్ని ఆకర్షిస్తుంది. మేకర్స్ ఆఫ్ బుజ్జి అంటే బుజ్జి తయారుదారులు, బ్రాట్ అంటే V2, సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, జరిగిపోయిన పని. మేకర్స్ ఆఫ్ బుజ్జి బ్రాట్ ద కార్ టు వైజాగ్కి తీసుకొచ్చారు. యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ నేషన్ వైడ్ ప్రమోషనల్ టూర్, దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క మూవీ కల్కి మూవీని ప్రమోషనల్ టూర్లో భాగంగా షోకేసింగ్ ఇట్ అది చూపించడానికి అంటే ప్రదర్శింపజేయడానికి ఎట్ వేరియస్ హై ప్రొఫైల్ లొకేషన్స్ ఇన్ విశాఖపట్నంలో నుండి ప్రత్యేకంగా అంటే ఎక్కడెక్కడ బాగా మూవీని ప్రదర్శింపజేయాలో వాళ్ళన్నీ అన్ని ప్రదేశాల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ద ఫ్యూచరిస్టిక్ లుకింగ్ కార్, ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఒక కారు. హ్యాడ్ అంటే హెల్పింగ్ వర్బ్, మేడ్ అంటే మేక్కి V3 form, మేకింగ్ అంటే ఇక్కడ ఏంటి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, అప్పటికే జరిగిన పని. అంటే హ్యాడ్ మేడ్ ఇట్స్ అపీరెన్సెస్, ఇది అంతకుముందే ఇట్ అపీరెన్సెస్ కనిపించింది. ఇట్ అపీరెన్సెస్ మళ్ళీ ఇది V5 ఇన్ చెన్నైలో చూపించబడింది, హైదరాబాద్లో చూపించబడింది, అండ్ విజయవాడలో కూడా చూపించబడింది. వేర్ ఇట్ డ్రూ మ్యాసివ్ క్రౌడ్స్, ఈ ప్లేసెస్లో అది ప్రదర్శింపజేయటం వల్ల డ్రూ అంటే మ్యాసివ్ క్రౌడ్స్ అంటే చాలా ఎక్కువ గుంపులుగా జనాలు వచ్చి దాన్ని చూశారు, జనాలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని చూశారు. డ్రూ అంటే ఇదే V2 ఉంది. ఇన్ విశాఖపట్నం బుజ్జి బికేమ్ అ స్టార్ అట్రాక్షన్ ఎట్ వెన్యూస్ సచ్ యాజ్ ట్రెండ్ సెట్ మాల్. ఇది విశాఖపట్నంలో బుజ్జి అనే కారు బికేమ్ అంటే ఆకర్షణగా బికేమ్ అయ్యింది, అ స్టార్ అట్రాక్షన్ ఎట్ వెన్యూస్ ఇటువంటి అంటే ట్రెండ్ సెట్ మాల్ అనే ఒక ప్రత్యేక వేదికలపై ఇది ఆకర్షణగా నిలిచింది.
ఆన్ ఫ్రైడే ద కార్ మేడ్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇట్స్ అపియరెన్స్ ఎట్ అ లోకల్ స్కూల్స్, అంటే శుక్రవారం నాడు కారు స్థానిక పాఠశాలలో కనిపించింది. వేర్ ఎక్సైటెడ్ చిల్డ్రన్, అక్కడ ఉత్సాహంగా, ఎక్సైటెడ్ అంటే ఉత్సాహంగా ఉన్నటువంటి పిల్లలు, మార్వల్డ్ అంటే ఏంటి అద్భుతంగా ఉన్నటువంటి, ఎట్ ఇట్స్ డిజైన్, దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి ఆ కారును చూసి చాలా ఆశ్చర్యపోయారు. అండ్ స్నాప్డ్ మీన్స్ ఇక్కడ ఫోటోలు తీసుకున్నారు, స్నాప్డ్ ఫొటోస్. లేటర్ ద మేకర్స్ షో కేస్డ్, అంటే తర్వాత మేకర్స్ అంటే తయారీదారులు, షో కేస్డ్, ఇది వీటిలో ఉంది. బుజ్జి ఎట్ ఏ పాపులర్ గో కార్టింగ్ వెన్యూ, తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడ దగ్గరలో ఉండే గో కార్టింగ్ అంటే కార్ రేసింగ్ లాంటి ఆ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ వేదిక దగ్గర, వేర్ ఆర్గనైజర్స్ సెట్ అంటే అక్కడ సిద్ధం చేశారు, వీటిలో ఉంది సెట్. అప్ ఏ కౌంటర్ ఫర్ టికెట్ బుకింగ్స్, ఆ కారులో కూర్చొని వాళ్ళు ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ గ్రాంటింగ్ యాక్సెస్ టు సిట్ ఇన్సైడ్ ద కార్, ఆ కారులో కూర్చొని ప్రయాణించే విధంగా టికెట్స్ కూడా వాళ్ళు బుకింగ్ చేయడం జరిగింది. పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్, అన్ని వయసుల వారు కూడా, ఫ్లక్ టు సీ బుజ్జి, ఫ్లక్డ్ అంటే ఎగబడ్డారు, టు సీ బుజ్జి, బుజ్జిని చుట్టానికి ఎగబడ్డారు, ఇది సింపుల్ పాస్ట్ వీటిలో ఉంది. ఈగర్లీ టేకింగ్ ఫొటోస్, ఈగర్లీ అంటే ఆత్రంగా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. క్రియేటింగ్ సోషల్ మీడియా రీల్స్ అంటే ఏంటి, క్రియేటింగ్ అంటే సోషల్ మీడియా సంబంధించిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు రీల్స్ని రూపొందించడానికి. అండ్ షేరింగ్ దేర్ ఎక్సైట్మెంట్, వారి యొక్క ఉత్సాహాన్ని వాళ్ళు ప్రదర్శింపజేయడానికి ఆన్లైన్ వాళ్ళు చాలా రూపొందించారు. ఫర్ మెనీ ఫ్యాన్స్, చాలామంది అభిమానులు కూడా, ఇట్ టర్న్డ్ అవుట్, వారికి అవకాశం దొరికింది, టర్న్డ్ అంటే వీటు అవుట్ టు బీ అన్ ఆపర్చునిటీ, వారికి ఒక అవకాశం దొరికింది, టు సిట్ ఇన్ ద వెరీ కార్ వేర్ దేర్ బిలవ్డ్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్, ప్రభాస్ నటించినటువంటి ఆ కారులో కూర్చోవడానికి, అంటే ప్రభాస్ ఆ కారులో కూర్చొని అతను ఫిల్మ్డ్ హీజ్ సీన్స్, చాలా సీన్లు తీయడం జరిగింది. ఆ సీట్లో మేము కూడా కూర్చోవాలన్నట్టుగా వాళ్ళందరూ కూడా జనాలందరూ ఎగబడ్డారు. దిస్ ఈజ్ ద కార్ ఇన్ విచ్, ఈ కారే, దిస్ ఈజ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, ఈ కారే, ద కార్ ఇన్ విచ్ అవర్ ప్రభాస్ అన్న శాట్, ప్రభాస్ అన్న అంటే సబ్జెక్టు, శాట్ అంటే V2, సిట్ V1, శాట్ V2 కూర్చున్నాడు. అండ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ షూటింగ్, అంటే ఏంటి ప్రభాస్ అన్న కూర్చొని షూటింగ్ మొత్తం చేసినటువంటి, పూర్తి చేసిన కారు ఇది. వన్ ఎంథూసియాస్టిక్ ఫ్యాన్ రిమార్క్డ్ వైల్ పోజింగ్ ఫర్ ఏ ఫోటో, ఫోటోకు పోజులు ఇస్తూ ఒక అభిమాని ఈ విధంగా చెప్పాడు. ఈ విధంగా మీరు కూడా సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం చేసుకొని అది ఏ ఫార్ములాలో ఉందో చూసుకొని ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడినట్టయితే ఈజీగా ఇంగ్లీష్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.